హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, చంద్రయాన్ చంద్రుడి మీదకు చేరుకుంది. అంతేకాదు, చేరుకున్న తర్వాత నా గమ్యాన్ని నేను చేరుకున్నాను అని చంద్రయాన్ గ్రౌండ్కి మెసేజ్ పంపింది. అంతే, ఆ తర్వాత ఆ వార్త వచ్చిన వెంటనే గ్రౌండ్ స్టేషన్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఎవ్వరికీ సాధ్యమవని ఈ ఘనత ఇస్రో చేసి చూపించింది. అంతేకాదు, విజయవంతమైన చంద్రయాన్ అక్కడకు దిగిన వెంటనే చంద్రుడి చిత్రం మనకు పంపించింది. అక్కడ దిగిన వెంటనే అక్కడి మట్టి నుంచి గ్రహాంతర వాసులు ఎవరైనా ఉన్నారా అనే వరకు మన రోవర్ అన్వేషణ మొదలుపెట్టింది. చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది మామూలు నేల మీద కాదు, ఎవ్వరూ ఇప్పటిదాకా ల్యాండ్ కాని దక్షిణ భూభాగం మీద. అయితే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ కిందకు చంద్రుడి మీదకి దిగుతుంది. భారతదేశ జెండా అక్కడ ఎగరవేసి మన ఖ్యాతి ప్రపంచం మొత్తానికి చెప్పింది. ఎప్పుడైతే ఈ విశేష విజయం మనకు వరించిందో అప్పుడు మన ప్రధానితో సహా నాసా, రోస్కోస్మోస్ మరియు చైనా అధ్యక్షులు అందరూ మన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఈ మిషన్ ఇంకా పూర్తి కాలేదని. ఇక్కడ ఇంకా 14 రోజులు మన చంద్రయాన్ పరిశోధనలు చేయబోతుంది. ఫ్రెండ్స్, ఈ విజయం మనకు ఎంతగానో ముఖ్యం. ఎందుకో తెలియాలంటే అసలు మన ఇస్రో ప్రయాణం ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకోవాలి. మన ఇస్రో శాస్త్రవేత్తలు సైకిల్పై రాకెట్లను మోసుకెళ్లినప్పటి నుంచి చంద్రుడిపైకి చేరే వరకు ఇస్రో చేసిన ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగింది. వీటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇస్రో శాస్త్రవేత్తలు వేసిన ప్లాన్ ప్రకారం మన చంద్రయాన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. ఆగస్టు 23న సాయంత్రం 6:04 మన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయింది మరియు కోట్లాది మంది ప్రజలు ఈ చారిత్రాత్మక ప్రయాణంలో భాగమయ్యారు. వాస్తవానికి ఇస్రో తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో 45 నిమిషాల ముందుగానే ఫేస్బుక్ పేజీలో ల్యాండింగ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది చంద్రుని చీకటి ప్రపంచంలో ల్యాండ్ అయ్యే చంద్రయాన్ 3ని ప్రత్యక్షంగా వీక్షించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీడియో కాల్ ద్వారా శాస్త్రవేత్తలతో కనెక్ట్ అయ్యారు మరియు మిషన్ విజయవంతమైన వెంటనే ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్తో మాట్లాడారు. అలాగే కృషి చేసిన శాస్త్రవేత్తలందరినీ అభినందించారు. మిషన్ విజయవంతమవడంతో దేశమంతటా సంబరాల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చాలా చోట్ల ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్న తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది మరియు అతని కళ్లలో కన్నీళ్లు మనకు స్పష్టంగా కనిపించాయి. 4 సంవత్సరాల క్రితం 2019లో చంద్రయాన్ 2 విఫలమైనప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. మన ఇస్రో చీఫ్ శివన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. ఏంటంటే, అప్పుడు ఆ కన్నీళ్లు దుఃఖం వలన కలిగాయి, ఈసారి వచ్చిన కన్నీళ్లు ఆనందంతో వచ్చినవి. చంద్రుని యొక్క దక్షిణ ధృవంలో దిగడం గొప్ప విజయం మరియు ఈ మిషన్ విజయవంతం కావడం వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అధునాతన అంతరిక్షగా మన ఇస్రో చరిత్రకెక్కింది. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఇక్కడకు చేరుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ విజయం శతాబ్దాలుగా చెప్పబడే స్ఫూర్తిదాయకమైన కథ. వాస్తవానికి దీనికి పునాది ఎప్పుడో 1969 వేయబడింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తంలో 2 పెద్ద దేశాలు, ఒకటి అమెరికా, ఇంకోటి సోవియట్ యూనియన్. ఈ 2 ప్రతి విషయంలో పోటీ పడుతూ ఉండేవి. ఆ సమయంలో భారత్ ఎక్కడా కనిపించేది కాదు. అదే సమయంలో మన భారతదేశపు ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్త అయిన విక్రమ్ సారాభాయ్ భారతదేశపు మొదటి రాకెట్ను ప్రయోగించడానికి స్థలం కోసం వెతుకుతున్నారు మరియు మన భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం ఈ పనిలో అతనికి సహాయం చేస్తున్నారు. ఈ మిషన్ కోసం చిన్న రాకెట్ని ప్రయోగించడానికి ఖాళీ భూమి కూడా లేని సమయం అది. భారతదేశపు మొదటి రాకెట్ను మరియు దాని భాగాలను లాంచ్ ప్యాడ్కు తీసుకురావడానికి సైకిల్ మరియు ఎద్దుల బండిని ఉపయోగించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఆ రోజు మన ఇస్రో ఒకరోజు చంద్రుడిపైకి చేరుకుంటుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించి ఉండరు. ఖచ్చితంగా ఈ కలను విక్రమ్ సారాభాయ్ మరియు ఏపీజే అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తల కారణంగానే మన దేశానికి ఆ కల నెరవేరింది. ఈరోజు చంద్రయాన్ 3 ల్యాండింగ్పై ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నప్పటికీ 4 క్రితం మన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై కూలిపోయినప్పుడు ఇదే ప్రపంచం మనల్ని చూసి నవ్వుతూ మన శాస్త్రవేత్తల సామర్థ్యాలను ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడం చాలా ముఖ్యం. మా విమర్శలకు మేము తగిన సమాధానం చంద్రయాన్ ద్వారా ఇచ్చామని గర్వంగా చెప్పగలం. ఫ్రెండ్స్,
చంద్రయాన్ 3 14 జూలై 2023 తన ప్రయాణం మొదలుపెట్టింది మరియు దాని గమ్యాన్ని చేరుకోవడానికి 40 రోజులు పట్టింది. చంద్రునిపైకి చంద్రయాన్ చేరుకోవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అనే ప్రశ్న మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు. ఫ్రెండ్స్, దీనికి కారణం లేకపోలేదు. ఇస్రో లక్ష్యం చంద్రుడిని చేరుకోవడం మాత్రమే కాదు, ఈ మొత్తం మిషన్ను చాలా తక్కువ బడ్జెట్లో పూర్తి చేయడం. ఉదాహరణకు, రష్యాకు చెందిన లూనా 25 10 రోజుల్లోనే చంద్రుడిని చేరుకోవాల్సి ఉంది. వారి బడ్జెట్ చంద్రయాంత్రి బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. కానీ మీ అందరికీ లూనా ఎలా క్రాష్ అయిపోయింది అనేది కూడా తెలుసు. వాస్తవానికి ఈ మిషన్లో చంద్రయాంత్రి ఇంధనానికి బదులు భూమి మరియు చంద్రుని గురుత్వాకర్షణను ఉపయోగించుకోవాలని అనుకుంది ఇస్రో. ఇది మిషన్ ఖర్చును బాగా తగ్గిస్తుంది మరియు ఇస్రో ఈ మిషన్ను చాలా తక్కువ బడ్జెట్లోనే చేయొచ్చు అని నిరూపించింది. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ అక్కడ ల్యాండ్ చేశారు మన శాస్త్రవేత్తలు. విజయవంతంగా దక్షిణ భూభాగం మీద ల్యాండ్ అయింది చంద్రయాన్. కానీ మీకు తెలుసా, ఒకవేళ చంద్రయాన్ మీద ల్యాండింగ్ కష్టమైతే అప్పుడు మన వాళ్ళు ప్లాన్ బి కూడా సిద్ధం చేశారు. అంటే ఒకవేళ 23న ల్యాండ్ అవ్వకపోతే మరోసారి 27న ల్యాండ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. గత తప్పుల నుండి చాలా నేర్చుకుని ముందుకు సాగింది చంద్రయాన్ 3. అంతేకాదు, విక్రమ్ ల్యాండర్ చాలా బలంగా తయారు చేయబడింది మరియు ఇంధన సామర్థ్యం కూడా మునిపటి కంటే ఎక్కువగా ఉంచబడింది. ఇది కాకుండా మొత్తంగా అన్ని సెన్సార్లు మరియు కంప్యూటర్ సిస్టమ్స్ కూడా మరింత అధునాతనంగా తయారు చేయబడ్డాయి. వీటన్నిటి కారణంగా శాస్త్రవేత్తల నుండి సాధారణ ప్రజల వరకు ఈ మిషన్ మొదటి నుండి విజయవంతమవుతుందని భావించారు. సరిగ్గా అదే జరిగింది. అయితే ఆ పని ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు చంద్రుడిపై ప్రయోగాలు మొదలయ్యాయి. వాస్తవానికి రోవర్ ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. విక్రమ్ ల్యాండర్ లోపలి నుంచి చంద్రుడిపైకి పంపిన మన ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఈ పని జరుగుతుంది. చంద్రుడి మట్టి నమూనాను తీసుకుని పరిశీలించి అక్కడి రాళ్లపై పరీక్షలు చేయాల్సి ఉంటుంది మన రోవర్. అంతేకాదు, అక్కడ భూకంపాలు రావడానికి కారణం వెతుకుతుంది మరియు అతి ముఖ్యమైనది చంద్రుని చీకటి ప్రపంచంలో నీటి కోసం వెతకడం మరియు నీరు దొరికితే అక్కడ గ్రహాంతర వాసులు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందా అని శోధిస్తుంది. ఇవన్నీ రాబోయే 14 రోజుల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత మన చంద్రయాన్ ఈ అన్ని పరీక్షల డేటాను ఇస్రో శాస్త్రవేత్తలకు పంపుతుంది. ఈ పని పూర్తయిన తర్వాత మిషన్ను అధికారికంగా పూర్తయినట్టు పరిగణించబడుతుంది. అయితే నిజానికి మన విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ మిషన్ పూర్తయిన తర్వాత చంద్రుడిపైనే ఉంటాయి. ఎందుకంటే వాటిని తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి ఇస్రో ఎటువంటి ప్రణాళిక చేయలేదు. వారి పని పూర్తయిన తర్వాత మా ఈ 2 పరికరాలు మనకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాయి. చూశారు కదా, ఇది చంద్రయాన్ యొక్క విశేషాలు. ఫ్రెండ్స్, మీకేమైనా సందేహాలుంటే వెంటనే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి.